కొంతమంది అత్యుత్సాహం సింపుల్గా చెప్పాలంటే అతి ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యే కానివ్వండి ఇతర నేతలు కానివ్వండి ఎవరైనా అధికార పార్టీలో ఉన్నాం కదా అని చెప్పి మితిమీరిపై యాక్షన్ చేసేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది తాజాగా ఒక నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలే నిదర్శనం అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ పరిశీలకులు అదే ఇక్కడ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయం ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మచ్చ వైసీపీ మీద ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన అద్భుతంగా సక్సెస్ అయ్యారు అని చెప్పాలేమో కన్నబాబురాజు గారు మాట్లాడిన మాటలు అంటే ఎందుకు ఆయన అంత కంట్రోల్ తప్పి మాట్లాడారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవతల వ్యక్తిని బెదిరించారు బెదిరించారు ప్రలోభానికి గురి చేశారు ఇవన్నీ చేశారు అనేది అయితే ఇవన్నీ ఎందుకు ఆయన ఒక అధికార పార్టీలో ఉన్నాం ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది అని ఎందుకు ఆలోచించలేదు అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు వైసీపీ మామలు దీనికి కారణం ఏంటి అంటే ఆ పంచ అంటే అక్కడున్న పంచాయతీలో ఆయన నియోజకవర్గం పరిధిలో ఏ రకమైన తిరుగుబాటు వచ్చింది ఆయన వ్యాఖ్యల వల్ల తిరుగుబాటుదారులందరూ ఏకమయ్యి పెద్ద ఎత్తున ఏకమయ్యి వైసీపీని ఓటమిని పాల్ చేయడం ఆ ప్రాంతంలో అంటే మొత్తం రాష్ట్రమంతా సానుకూల పవనాలు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ యాక్షన్ ప్రదర్శించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చొక్కెదురవుతుంది అంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఎక్కడో ఒక నేత నోరు జారితే ఆ నోటు దొరద యావత్ వైసీపీ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది అది కూడా దానికి నిదర్శనం ఈ నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలే అంటున్నారు ఇక్కడ అంటే యావత్ రాష్ట్రవంత సానుకూలంగా ఉన్నా సరే ఇక్కడ ఎందుకు వాటం పాలయ్యారు అంటే ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతంలో ఆ ఎమ్మెల్యే నోటు దురిసే ఇందుకు కారణం అనేది ఎందుకంటే ఎక్కడికక్కడ పూర్తిగా తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సిపి అటువంటి చోట ఇటువంటి కనబాబురాజు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే బాగా వైరల్ అయినాయి కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే విషయంలో ఒక ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పే అధిష్టానం కూడా ఆలోచిస్తుందంట ఇటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిల్ ఇవ్వడం కౌన్సిలింగ్ ఇవ్వడం ఇటువంటి అన్ని చేయాలనుకుంటున్నారు అనేది అంటే ఎమ్మెల్యేకి ఇప్పుడు గట్టి షాక్ ఇవ్వాలి అని చెప్పి బలంగా నిర్ధారించుకొని టీడీపీ అలాగే వ్యతిరేకులందరూ కూడా వైసీపీ వ్యతిరేకులందరూ ఏకమయ్యి అక్కడ ఎక్కడైతే కన్నబాబు రాజుగారు అక్కడ తాను సూచించిన వ్యక్తినే సర్పంచ్గా గెలిపించాలి అని చెప్పి ప్రత్యర్థి గెలిచినా సరే పంచాయతీ కూర్చొని ఇవ్వను అని చెప్పి చెప్పడం అదే తరహాలో వెల్చూరు పంచాయతీ వీఆర్ అగ్రహారంలో కూడా ఆయన ఒక వార్నింగ్ ఇవ్వడం ఈ రెండు చోట్ల కూడా కన్నబాబు గారి వైరి వర్గం విజయం సాధించడం ఇక్కడ అంటే రాజుకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి మీద వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి మొత్తా శంకర్రావు అక్కడ విజయం సాధించారు మొత్తం పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకర్రావు వర్గీయులే విజయం సాధించారు ఒక రకంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజుకి ఒక దెమ్మ తిరిగే షాక్ అనమాట ఇది అది కూడా ఆయన తప్పిదమే ఆయన సొంత తప్పిదమే తప్ప ఇది పార్టీకి ముడిపెట్టడానికి ఏమాత్రం లేదు అనేది వైసీపీ శ్రేణులే బహిరంగంగా చెప్తున్నారు ఆయన నోటు దొరదే కొంప ముంచింది అనేది మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారంట ఎందుకంటే పది వార్డులు తొమ్మిది వార్డులు ప్రత్యర్థులు ఎత్తుకుపోయారు అంటే నిజంగా అక్కడ ఆ ఎమ్మెల్యే తప్పిదమే తప్పిదంగా భావించాలి అని ఇలాంటి నోటి దురుసు ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం ఇటువంటి ఫలితాలే వస్తాయి కాస్తంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని మరి వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి